తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. శతాక్షి టీవీ యాజమాన్యానికి, ప్రేక్షక మహాశయులకు అందరికీ అభివందనాలు. గత సంచికలను ఎంతగానో ఆదరించారు, ప్రస్తుత సంచికతో పాటు రాబోయే సంచికలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. శతాక్షి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని. మీ తీగల వెంకటయ్య ఈ 8వ సంచికను ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. భాషయే శ్వాసగా భాషయే ధ్యాసగా భాషయే సర్వమై ప్రబలుతున్నా భాషలో భాషిస్తూ భాషలో రచిస్తూ భాషాభివృద్ధికి పాటుపడుతూ తెలుగులో పద్యముల్ తెలుగునంగద్యముల్ తెలుగు రచన చేస్తు తేజమలరా విశ్వమంతా భాష విస్తరించేలావు అవిరల కృషి సల్పు ఆంధ్రులకును దేశ దేశాలు వ్యాపించి తెలుగువారు తెలుగులోని మాధుర్యము తేటబరచ భాషాభివృద్ధికై కృషి సల్పు బంధుజనుకు వందనములు వందనములు నువ్వెనవేరు చందనములు వందనములు వెనవేల చందనములు. ఎంతో మంది భాషాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మీకు అందరికి కూడా వందనాలు, అభినందన చందనాలు. మనం గతంలో తెలుగు కోసం కృషి చేస్తున్నటువంటి ఎందరో కవుల గురించి తెలుసుకున్నాం. కవిత్రయం నన్నయ, ప్రగడ, తిక్కనామాచుడు, పోతన, శ్రీనాథుడు వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం. ఎర్రా ప్రగడ వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుగుకి అవిరళ కృషి సల్పినటువంటి శైవ భక్తులు, శివ భక్తుల గురించి మనం తెలుసుకుంటాం. శివ కవులలో కవిత్రయం అనబడేటువంటి కవుల గురించి మనం తెలుసుకుందాం. తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ, తిక్కన వీరిరువురి మధ్య కాలాన్ని శివ కవి యుగంగా పేర్కొంటారు. అంటే 1100-1200 మధ్య కాలాన్ని శివ కవి యుగంగా పేర్కొంటారు. శైవ మత వ్యాప్తి ధ్యేయంగా కవిత్వం వెలువడినటువంటి యుగం అది. అంటే అప్పటికే మనం భారతదేశంలో శైవ కవులు, అదేవిధంగా శైవ వైష్ణవ మతాల మధ్య అనేకమైనటువంటి వైరుధ్యాలు సంభవించినటువంటి చరిత్ర. ఆ కాలంలో శివుని యొక్క తత్వసారాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం జరిగింది. దాన్ని శివ కవియుగం అంటారు. శైవ మత వ్యాప్తి ధ్యేయంగా కవిత్వం వెలిసిన యుగం అది. వీళ్ళలో ప్రధానంగా శైవ కవిత్రయం అనే అనబడేటువంటి వాళ్ళలో నందిచూరుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, వీళ్ళని మనం శైవ కవిత్రయం అని పిలుస్తారు. శివకవులు అనేక మంది ఉన్నారు, కానీ వీళ్ళు ప్రథమార్థంలో శైవతత్వాన్ని అవలంబించి శివుడే దేవుడంటూ వేరొక దేవుడే లేడనేటువంటి భావాన్ని ప్రజల్లో గాఢంగా తీసుకెళ్లినటువంటి గొప్ప భక్తులుగా కీర్తించబడ్డారు మన తెలుగు కవిత్వంలో. శైవ మతమును పోషించ శైవ కవులు శైవ మతమును పోషించ శైవ కవులు
నన్ను చోడు పాల్కొరికి నడిమి పోరు, నన్ను చోడు పాల్కొరికి నడిపి పోరు. మల్లికార్జున పండిత మహిమ గూడి, మల్లికార్జున పండిత మహిమ గూడి. శైవ కవుల త్రయముగను చరితకెక్కే. ఈ విధంగా ఈ ముగ్గురు శైవ కవులుగా చరిత్రకెక్కినారు. వీరితో పాటు శివతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వాళ్ళు చాలా మంది కవులు ఉన్నారు. వాళ్ళలో శ్రీపతి పండిత అయితేనేమి, శివలెక్క మంచిన అయితేనేమి, యథావాకుల అన్నమయ్య అయితేనేమి, పావులూరి మల్లన, శరభాంకుడు, రావిపాటి తిప్పన, చిమ్మకోడి అమరేశ్వరుడు, ఎర్రాప్రగడ మడికి సింగన, శ్రీనాథుడు, అదేవిధంగా దూర్జటి, వీళ్ళందరూ కూడా శివతత్వాన్ని ఆసరాగా తీసుకొని శైవత్వాన్ని ప్రజల్లోకి గాఢంగా తీసుకెళ్ళినటువంటి భక్తులుగా వెలికించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.